ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. నూతన సంవత్సరంలో వైసీపీ పతనం ఖాయమని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు, మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య గృహంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెమర్తి జగన్మోహన్ రాజు పాల్గొన్నారు. టీడీపీ శ్రేణులు బాలకృష్ణ, వినోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ వారితో పాటు పలువురు నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2024 అనేటువంటిది ఒక కీలకమైనటువంటి సంవత్సరం. అహంకారపూరిత నియంతృత్వ పోకడలు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేసింది. వాళ్ళని చమరగీతం ఎప్పుడెప్పుడు పాడదామా అన్న ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఈ సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నాయి. అందరూ కూడా వాళ్ళకు అద్భుతమైనటువంటి ఓటుతో ఈ దుర్మార్గ పాలన బంగాళాఖాతంలో కలిపి అభివృద్ధి సంక్షేమాన్ని రెండు వైపులా నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించుకునేటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా మా అన్న కొమర వెంకట నరసయ్య ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. అన్నకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే రోజుల్లో అద్భుతంగా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా ఈ సంవత్సరం తీరుతాయి. కాబట్టి మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా ఒంటిమిట్టకు విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మా ప్రియతమ నాయకులు చెమర్తి జగన్మోహన్ రాజు గారు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ తన పరిధిలో ఉన్న నాయకులందరికీ శుభాకాంక్షలు తెలపడం కాకుండా ఈ పార్టీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలను గురించి కూడా ఈరోజు సంవత్సరాదైనా జనవరి ఫస్ట్ అయినా కూడా ఆయన అందరితో కలిసి, నాయకులతో కలిసి చర్చించడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. గతంలో ఏ నాయకుడు చేయలేని విధంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో సభలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఆయన ఘర్నిశలు కృషి చేస్తున్నారో, ఆయన చేస్తున్న సేవలకు, గతంలో చేసిన సేవలకు ప్రతిఫలంగా పార్టీ అతనికి ఉన్నత స్థానంలో పెడుతుందని చెప్పి మేము ఒంటిపేట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన, అలాగే రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన నేను పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి పాలనకు ఈరోజు ఇది శుభారంభము. అతన్ని ఖచ్చితంగా జైల్లో ఈ సంవత్సరం ఆఖరి లోపల సిబిఐ కేసులకు సంబంధించి ఖచ్చితంగా జైల్లో పెట్టడం ఖాయం. 155 సీట్లతో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇకపోతే అతని అవినీతి చర్యల గురించి, అతని కేసులు విచారణ సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈరోజు రామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ శరవేగంతో దూసుకొస్తుంది. ఇది ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసులకు సంబంధించి మళ్ళీ సెంట్రల్ జైలు పోవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు ఉన్నాడు. ఈయన ఖచ్చితంగా 53 రోజులు కాదు, 5 ఏళ్ల పాటు జైల్లో ఉండక తప్పదు. ఏదో ఒక ఈ 7 ఈడీ కేసుల్లో ఒక కేసులో ఖచ్చితంగా ఆయన లోపల పోవడం ఖాయం. 24 నుంచి 34 వరకు తెలుగుదేశం పార్టీ విజయ పతాక ఎగురవేయడం ఖాయం. 10 ఏళ్ల పాటు ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి అడ్డుకునే శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ 10 ఏళ్లలో జైలు పోవడం ఖాయమని చెప్పి తెలుగుదేశం పార్టీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆ విధంగా కూడా ప్రజల రియాక్షన్ ఉంది. ఈరోజు జగన్ సైకో జగన్ పాలన పోవడం ఖాయం, అతని ప్రభుత్వం బంగాళాఖాతంలో కలచడం ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన పనిచేస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ మద్దతుదారులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.